కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్ శ్రీరామ్ తాతయ్య అన్నారు. పల్నాడు ఎన్టీఆర్ జిల్లాల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో అధికారులతో కలిసి గేట్లెత్తి నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. మూడు సంవత్సరాలుగా ఈ పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ తగ్గ నీళ్ళు రాలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగించాక మన నిజంగా అన్ని నదులు అన్ని యొక్క ప్రాజెక్టులు నిండటం, ఈరోజు పులిచింతల ప్రాజెక్టు ద్వారా కూడా దిగు నీళ్ళు వెళ్తామని సంతోషంగా రైతులందరూ కూడా, రైతులు ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మా నాయుడు చంద్రబాబు పరిపాలనలో అందరూ సుఖంగా ఉంటారు. దీనికి తార్కాణం ఈరోజు అవపడతా ఉంది. గత ప్రభుత్వంలో ఒక పులిచింతల ప్రాజెక్టే కాదు, నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురి కాబడ్డాయండి. మా ప్రభుత్వం రాగానే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదిక మీద అందరినీ జల ఇరిగేషన్ శాఖలో సంబంధించిన ఇంజనీర్లందరినీ పిలిచి ప్రాజెక్టులన్నింటినీ గాడిలో పెట్టడం జరిగింది. అట్లానే గత రెండు నెలలుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేట్ల విషయంలో కానీ ఇంకోటి విషయంలో కానీ శ్రద్ధ తీసుకోవడం జరిగిందండి. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రకృతి కూడా సహకరించి సకాలంలో వర్షాలు పడటం, డ్యాములన్నీ నిండటం శుభసూచకంగా భావిస్తున్నాను.